గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసామంటే కరికులం వీటే గురించి చెప్తున్నాను. చెప్తున్నాను కానీ ఏమైందంటే మనకి స్పీడ్గా చెప్పేసాను. అయినా కానీ ఏమన్నారంటే పర్వాలేదు, బాగానే మాకు కొద్దిగా అర్థమైంది అని చెప్పారు. మరి అందులో ఏం చెప్పామంటే మనం హీరా పాసింగ్ ఒకటి చెప్పాలి మీకు ఈ క్లాస్లో, అలానే అదర్ స్కిల్స్ అని పెట్టి కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ చెప్పాలన్నమాట. అవి రెండు చెప్పాలి, అవి రెండు కూడా చెప్తే మనకి ఆ కరికులం వీట్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. ఓకేనా? లాస్ట్ క్లాస్లో ఏం చెప్పామనంటే మరి దండి దీప అనేది ఒక కరికులం వీటే చెప్పాం. ఓకేనా? మరి ఒకసారి మళ్ళీ ఒకసారి మళ్ళీ టైము నిన్నంటే కుదరలేదు, కుదరపోవటం వల్ల స్పీడ్ అయిపోయింది. మరి ఒకసారి చూడండి, ఒకసారి పేజీ నెంబర్ మీరు ఓపెన్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి 205. ఓల్డ్ మెటీరియల్ ఉంది కదా మీ దగ్గర, ఓల్డ్ మెటీరియల్ ఉన్న వాళ్ళ దగ్గర ఏమో 205 అనేది ఓపెన్ చేసుకోండి. న్యూ మెటీరియల్ అయితే నెంబర్ మారిపోతూ ఉంది, పేజ్ నెంబర్ మారిద్దే మరి జాగ్రత్తగా గమనించుకోండి. ఓకేనా? ఒకసారి చూసుకోండి, సివి ఆఫ్ డి దీపాన్ రాసాం, నేను రాసాం కాబట్టి మళ్ళీ రాయట్లేదురా గుర్తుపెట్టుకోండి. సివి ఆఫ్ డి దీపాన్ రాసాం అంటే సివి అంటే కరికులం వీటి ఆఫ్ దండి దీపం అర్థం. పోస్ట్ అప్లైడ్ ఫర్, గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్స్ ఏంటి చూసుకోండి ఒకసారి. పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది కామన్గా ఉంటుంది, ప్రతిదానికి కూడాను మీరు రాయాల్సిందే. కరికులం వీటి ఇస్తే ప్రతి ఒక్కరు కూడాను ఈ సైడ్ హెడ్డింగ్ని బైహార్ట్ చేయాలి. నేను రాసాను కాబట్టి రాయట్లేదు బోర్డు మీద, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది ఒకటి రాసుకోవాలి. రెండవదేమో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అన్నారు. మరి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే ఎవరవుతారంటే దండి దీప అవుతుంది. అలానే ఫాదర్స్ నేమ్ అన్నారు, ఇక్కడ మనకి దండి గోపాలరావు అని ఇచ్చారు, ఆయన పేరే రాయాల్సిన అవసరం లేదు. మరి మీ డాడీ నేమ్ కూడా అక్కడ రాసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అని ఇచ్చారు, మనకి ఆ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి ఏది 18 అక్టోబర్ 1990 29 ఇయర్స్ అన్నారు కదా, అది ఇచ్చారు కాబట్టి అది గుర్తుపెట్టుకుంటాం. అలానే సెక్స్ అన్నాడు, మరి ఫీమేల్ అని రాయాలి. మరి మేల్స్ ఉన్నా కానీ మేల్ అని రాయకూడదు, ఎందుకంటే మరి దండి దీప అంటే ఉమెన్ కాబట్టి మరి ఫీమేల్ అని రాయాలి. అలానే మ్యారిటల్ స్టేటస్ అంటే మరి 29 ఇయర్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఒక ఉమెన్కి ఆటోమేటిక్ మ్యారేజ్ అయ్యింది కాబట్టి మ్యారీడ్ అని రాయాలి. అలానే హెల్త్ అన్నాడు, హెల్త్ అంటే సౌండ్ అని రాశారు, ఆ సౌండ్ ప్లేస్లో మీరు ఏం రాయొచ్చు అంటే గుడ్ అని కూడాను రాయొచ్చు, అంటే హెల్త్ కండిషన్ బాగుందని అర్థం సౌండ్ అంటే. హాబీస్ అన్నారు, రీడింగ్ బుక్స్, లిజనింగ్ టు మ్యూజిక్ అన్నారు. ఆ ప్లేస్లో మీ ఇష్టం రాసుకోవచ్చు, రీడింగ్ న్యూస్ పేపర్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ రీడింగ్ బుక్స్ అన్నారు కదా, రీడింగ్ న్యూస్ పేపర్ రాయొచ్చు, లిజనింగ్ టు మ్యూజిక్ అన్నారు కదా. మీ యాక్టివిటీస్ అయితే ఏవైతే ఉంటాయో అవి రాసేయచ్చు డైరెక్ట్గా. ఓకేనా? ఆ హాబీస్ మేము ఇలానే రాయాలని మీకు అది రిస్ట్రిక్షన్ ఏమి లేదు, మీకు ఏది ఉంటే అది రాసుకోవచ్చు. ఫుల్ అడ్రస్ అని ఇచ్చారు, మీరు విలేజ్లో వాళ్ళేమో మీ విలేజ్ అడ్రస్ అంటే మీరు విలేజ్ పోస్టు అలానే మండల్ డిస్టిక్ ఆ సహా రాసుకుంటారు, పిన్ కోడ్తో సహా వేస్తారు. టౌన్లో వాళ్ళైతే ఆ స్ట్రీట్ ఉండి చూసారా, ఆ స్ట్రీటు అలాంటి టౌను ఓకేనా, డిస్టిక్ కామన్గా మరి పిన్ కోడ్ కూడా వేస్తారనమాట, అది ప్రతిదానికి కూడా వేసేదే. ఇక్కడ దండి దీపాకి మనకి ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు కాబట్టి మనం వేసాం. తర్వాత మొబైల్ నెంబరు, అక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వలేదు, మీ మొబైల్ నెంబర్ వేయచ్చు. ఈమెయిల్ ఐడి అన్నాడు, అక్కడ kdeep@gmail.com అని మనకి అకాడమీ బుక్లు ఇచ్చారు కాబట్టి అది ఫాలో అయ్యాం. ఈ పాయింట్స్ అన్నీ కూడా ప్రతి దాంట్లో ఫాలో అవుతాం. చూడండి, మీరు ఏ కరికులం ఇటే చెప్పుకున్నా కానీ మనం ఈ పాయింట్స్ కామన్గా వస్తూ ఉంటాయి. ఓకే, నీ సైడ్ ఎడ్డీలు కొద్ది బైహార్ట్ చేసుకోండి, సరిపోయిద్ది. తర్వాత ఏంటంటే మనం అకాడమిక్ క్వాలిఫికేషన్లోకి వెళ్ళాం. అకాడమిక్ క్వాలిఫికేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇయర్ ఆఫ్ స్టడీ అని ఇచ్చాడు. ఓకేనా? ఎంబీఏ అని ఇచ్చి సేల్స్ మార్కెటింగ్ అని, ఎంబీఏ సేల్స్ మార్కెటింగ్ అని చెప్పి శ్రీ పద్మావతి మహిళా ఏంటమ్మా విశ్వవిద్యాలయం తిరుపతి అన్నాడు. 2009 to 2011 అన్నాడు. అక్కడ ఏమి ఇచ్చాడంటే ఇయర్ ఆఫ్ స్టడీ ఇచ్చారు. లేదండి, మేము ఇయర్ ఆఫ్ స్టడీ వేయకుండా ఏం చేస్తాం, డైరెక్ట్గా ఇయర్ ఆఫ్ పాసింగ్ అని వేస్తాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు 2011 వేస్తే ఇయర్ ఆఫ్ పాసింగ్ అవుతుంది. ఓకే, మీరు ఎంతకేది ఫాలో అవుతారు చెప్పండి, ఇందులో ఫాలో అవుతారా లేకపోతే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఫాలో అవుతారా? నోట్స్లో ఉన్నది ఫాలో అవుతారు, ఇది బుక్లో ఉన్నది ఫాలో అవుతారు, అంతేనా? చెప్పండి, ఏదో ఒకటి చదివితే మరి దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే మీరు మీ ఇష్టం, మీకు ఇద్దరు కూడా మీరు ఛాయిస్ తీసుకోండి మీరే. ఇయర్ ఆఫ్ స్టడీ అంటే 2009 to 2011 అని వచ్చిందా? ఇప్పుడు ఎంబీఏ ఎప్పుడు పాస్ అయ్యాడంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే 2011 అని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మరి బీకామ్ అన్నాడు, బీకామ్ అంటే ఏంటి, జనరల్ అన్నాడు బీకామ్లో కూడా, అది కూడా సిల్వర్ జూబ్లీ కాలేజ్ అటానమస్ కర్నూలు అని అన్నాడు. ఈ ప్లేస్లో కూడా మీకు ఏం చెప్పారంటే నిన్న మరి డిగ్రీ కాలేజీ పేరు రాసుకోవచ్చు, మీ అంతా కూడా ఈ లొకాలిటీ వాళ్ళే కదా, కాబట్టి డిగ్రీ కాలేజీ ఏ కాలేజీ అయినా కానీ మీకు తెలుసు కదా ఈ మండపేటలో ఉన్న కాలేజ్, కాబట్టి ఈ కాలేజీ రాసుకుని సరిపోయేది. ఆ ఎంబీఏ కూడా మీరు ఏం చెప్పారంటే నిన్న రామచంద్రపురం ఒకళ్ళు అన్నారు, ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ అని కొంతమంది చెప్పారనమాట, అది మీ ఇష్టం, అది కూడా రాసుకోవచ్చు. ఇది ఉన్నది ఉన్నట్టే రాయాల్సిన అవసరం అనేది లేనే లేదు, జస్ట్ మార్చుకోవడం తెలిసి చాలు. ఎంబీఏ కాలేజ్ అక్కడ ఉంది, ఓకే, ఆ కాలేజ్ అడ్రస్ రాసి సరిపోయింది. ఒక ఇరా పాసింగ్ చూసారా 2011 అయిపోయింది. మరి బీకామ్ జనరల్ అన్నారు కదా, 2006 నుంచి 2019 వరకు 9 వరకు చదివారు.
త్రీ ఇయర్స్ కదా, 6 to 7, 7 to 8, 8 to 9, 3 years అనమాట ఇది డిగ్రీ అనేది మీకు తెలుసు ఆల్రెడీ కూడాను. మరి ఇప్పుడు ఈరా పాసింగ్ రాసేవాళ్ళు ఏం చేయాలంటే ఆ 2009 అని చూసారా, ఆ 2009ని మీరు ఈరా పాసింగ్గా తీసుకోవాలి. ఈరా స్టడీ వాళ్ళు అయితేనేమో 2006, 2009 ఈ బుక్లో ఉన్నది ఉన్నట్టుగానే ఫాలో అవుతారు వాళ్ళు. తర్వాత ఇంటర్మీడియట్ సిఈసీ అన్నారు, సిఈసీ అంటే మరి అది 2 years కోర్స్ అని మీకు తెలుసు ఆల్రెడీ. అంటే ఎంబీఏ చేయాలంటే ఖచ్చితంగా అంటే ఫార్మాలిటీగా మరి సిఈసీ కోర్స్ అనేది జనరల్గా చేస్తూ ఉంటారని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. మేము ఎంపీసీ రాయొచ్చు కదా, ఎంపీసీ చేసుకోవడానికి మేము ఏంటది ఎంబీఏ చేయొచ్చు కదా అంటే చేయొచ్చు, కానీ ఏంటంటే జనరల్గా ఏమంటే సిఈసీ తర్వాత బీకాము, బీకామ్ తర్వాత ఎంబీఏ చేయటం అనేది రెగ్యులర్గా జరుగుతుండేది అనమాట. అందువల్ల ఏం చేశారంటే ఇక్కడ సిఈసీ అని చెప్పారు, ఇంటర్మీడియట్ కాలేజ్ రాసుకుంటే సరిపోయి. ఎక్కడేమి ఇచ్చాడు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కర్నూలు అని ఇచ్చాడు, ఆ కర్నూలు రాయాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాయాల్సిన అవసరం లేదు, మీకు తెలిసిన కాలేజ్ పేరు రాసుకుంటే సరిపోయింది. ఇప్పుడు ఈరా పాసింగ్ వాళ్ళు ఏమో 2006 అనేది చూసుకుంటారు, ఇయర్ ఆఫ్ స్టడీ వాళ్ళు 2004 to 2006, 2 years అయ్యాక ఇంటర్మీడియట్ అంటే మరి ఏదో గుర్తుపెట్టుకుంటారు. తర్వాత ఎస్ఎస్సీ అన్నారు, 10th class అంటాను చూసారా, దాన్ని ఎస్ఎస్సీ అన్నారు. ఇక్కడ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కర్నూలు అని అన్నారు, మరి ఇక్కడ ఉమెన్ కాబట్టి. మరి అదే కాదు, మన కో ఎడ్యుకేషన్ కూడా ఉంటామంటే కాలేజెస్ ఉంటామంటే జనరల్గా మీరు ఎక్కడ ఈ ఎస్ఎస్సీ ప్లేస్లో మీరు ఎక్కడైతే చదువుకున్న కాలేజ్ ఉంటుందో స్కూల్ ఉంటుందో ఆ స్కూల్ పేరు రాసుకుంటే సరిపోయింది అనమాట. అక్కడ 2004 అని ఇచ్చాడు చూసారా, మరి ఆ ఇయర్ ఆఫ్ స్టడీ ఏమవుతుందంటే 2003 to 2004 అనేది అవుతుంది ఇయర్ ఆఫ్ స్టడీ అనేది. అక్కడ 2004 మాత్రం ఇచ్చాడు, మరి ఇయర్ ఆఫ్ స్టడీ రాయాలంటే 2003 చిన్న డాష్ 2004 అని పెట్టుకుంటారు. మరి డైరెక్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ రాసే వాళ్ళు ఏం చేస్తారు అంటే 2004 అని వేస్తే సరిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్నప్పుడు 2011 చూడండి, 2004లో 10th అయ్యింది, మరి ఇంటర్మీడియట్ ఎప్పుడైంది వాడికి 2006లో అయిపోయింది, మరి డిగ్రీ ఎప్పుడైపోయింది వాడికి 2009లో అయిపోయింది, ఎంబీఏ ఎప్పుడైపోయింది 2011లో అయిపోయింది, ఓకే 11 అయిపోయింది. మరి తర్వాత చూడండి టెక్నికల్ క్వాలిఫికేషన్ అని చెప్పాను నిన్న, ఎంఎస్ ఆఫీసు, C, C++, జావా, ఒరాకిల్ అవి చెప్పాను నిన్న క్లాసులో, అంతవరకు వచ్చాను మొత్తం కంప్లీట్ చేశానుగా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం కదా, ఒకసారి గుర్తుపెట్టుకోండి, జావా, ఒరాకిల్ మనం రాసుకున్నాం మన ఇష్టరా. ఎంఎస్ ఆఫీస్ తర్వాత సి అని ఇచ్చాడు, సి ప్లస్ ప్లస్ జావా అని ఇచ్చాడు, చదివితే గుర్తుపెట్టుకోగలిగితే అంతవరకు గుర్తుపెట్టుకోండి. లేదని మేము మాకు తెలిసిన ఉన్నాయి పీజీడీసీఏ ఇంకా ఒరాకిల్ అని అవన్నీ కోర్సులు ఉన్నాయి, కంప్యూటర్ కోర్సులు మాకు తెలుసు అనుకుంటే రాసుకోవచ్చు, తప్పేం కాదు, అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అనమాట. లేదనుకుంటే అది రాసుకోండి. ఎక్స్పీరియన్స్ చూడండి, వర్కింగ్ యాజ్ ఏరియా సేల్స్ మేనేజర్ ఫర్ 3 years ఇన్ అభిరామ్ ఇండస్ట్రీస్ అనంతపురం అని అన్నాడు. అక్కడ అనంతపురం దగ్గర మీరు మార్చుకోవచ్చు, ఏ కాకినాడ, ఏ రాజమండ్రో, లేకపోతే మండపేట పెట్టుకోవచ్చు, ఆ అభిరామ్ ఇండస్ట్రీస్ బదులు వంశీ ఇండస్ట్రీస్ అని పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా. మరి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే 2011కి ఏమైపోయింది వాడికి చూడండి, ఎంబీఏ కోర్స్ అయిపోయింది, ఓకేనా. 11 నుంచి మనకి ఎంతవరకు ఇచ్చాడు చూడండి, ఇది ఇచ్చినప్పుడు ఏ ఇయర్ వరకు ఇచ్చాడు, 2019కి ఇచ్చాడా 2020కి ఇచ్చాడా, 2019కి ఇచ్చాడు. దీన్ని మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, మీరు 2021లో కదా ఎగ్జామ్స్ రాసేది, అక్కడ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే 2011 నుంచి గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఎన్ని సంవత్సరాలు చెప్పండి, 2011 ఉంది కదా, 2011 నుంచి 2020 వరకు వేయండి, 21లో కదా మీరు ఎగ్జామ్స్ రాసేది, ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది చెప్పండి, 9 years ఉంది. మరి ఈ 9 ఇయర్స్లో మరి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అన్నారు చూసారా, ఆ టెక్నికల్ ఇది ఎంఎస్ ఆఫీస్, C, C++, జావా అన్నారు కదా, ఒక 1 ఇయర్ తీసేయండి, ఓకేనా. మీరు బ్రాకెట్లో రాసి రాయొచ్చురా, ఏది టెక్నికల్ క్వాలిఫికేషన్ అని రాసి ఫర్ 1 ఇయర్ అని బ్రాకెట్లో రాసుకుంటే అప్పుడు ఇంకా ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంటాయి, ఇంకా 8 ఇయర్స్ గ్యాప్ ఉంటాయి. మరి 8 ఇయర్స్ గ్యాప్ ఉన్నప్పుడు మన బుక్లో ఏమి ఇచ్చాడు, 3 ఇయర్స్ అని ఇచ్చాడు. 3 ఇయర్స్ ఉంటే ఇంకా ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉన్నట్లు, మనకి 5 ఇయర్స్ గ్యాప్ ఉన్నట్లు అనమాట. కాబట్టి మీరు 2 విధాలుగా రాయొచ్చు దీన్ని, మీరు ఏ విధంగా ఫాలో అవుతారు. ఇక్కడ వర్కింగ్ యాజ్ అంటే ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు అని అర్థం అనమాట. వర్క్డ్ యాజ్ అని చెప్పామనుకోండి, ఆల్రెడీ ఒక ఇన్స్టిట్యూషన్, ఒక ఇండస్ట్రీలో చేశాడు, అక్కడ అయిపోయింది, జాబ్ పర్పస్ అయిపోయింది, ఇక్కడ వచ్చి చేస్తున్నాడు. ఎక్కడంటే అభిరామ్ ఇండస్ట్రీస్ అని చెప్తున్నాను చూసారా, ఎక్కడ చేస్తున్నాడు అనమాట. మీరు 2 రకాలుగా రాసుకుంటారా, ఒకే రకంగా రాస్తారా, అప్పుడు మారిద్ది అనమాట ఇక్కడ చెప్పేది. ఇప్పుడు వర్కింగ్ యాజ్ ఏరియా సేల్స్ మేనేజర్ ఫర్ 3 ఇయర్స్ అన్నాడా, అంటే వర్కింగ్ అంటే ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు అని అర్థం అనమాట, ఓకేనా. వర్క్డ్ యాజ్ అన్నాడు చూసారా, వర్క్డ్ యాజ్ అన్నాం అనుకోండి ఆల్రెడీ చేసేసాడు, ఆల్రెడీ కంప్లీట్ అనేది అయ్యింది అని అర్థం అనమాట. ఇప్పుడు మీరు ఏది చేస్తారు అని అంటున్నాను చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. 2 రాసుకుంటారా రాసుకునేవాళ్ళు, ఓకేనా. 2 రాయగలి చూడండి మీ ఇష్టం, 2 రాయగలిగితేనేమో 2 రాయండి, 2 రాయలేకపోయిన వాళ్ళు కూడా చెప్తాను, మరి ఏది రాయాలో మీకు చెప్తాను, ఓకేనా. ఒకసారి మరి చూద్దాం, మరి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చూడండి, ఒకసారి వర్కింగ్ యాజీ అన్నాడు, ఇది 2 కొద్దిగా చెప్తాను మీకు.
వర్కింగ్ యాజ్ అని అన్నారు, అలానే వర్క్డ్ యాజ్. ఓకేనా, రెండు రకాలు రాయొచ్చు, రెండు పాయింట్లు ఉంటాయి ఇందులో, రెండు రకాలు రాసుకోవచ్చు. వర్క్డ్ యాజ్, వర్క్డ్ యాజ్ అంటే ఏంటంటే ఆల్రెడీ అయిపోయిందనమాట, వర్క్ అయిపోయింది ఒక చోట, మళ్ళీ వర్కింగ్ యాజ్ అంటే ఇంకో చోటకు వచ్చి జాబ్ అనేది చేస్తూ ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా, ఇప్పుడు రెండు రకాలుగా రాసుకునే వాళ్ళు రెండు రకాలుగా రాసుకోవచ్చు. ఎంత ఉంది ఇప్పుడు గ్యాప్ ఎంత ఉంది చెప్పండి, 9 ఇయర్సా 8 ఇయర్స్ వచ్చింది. ఓకేనా, 8 ఇయర్స్ వచ్చినాయి. మరి 8 ఇయర్స్ మనం ఎలా రాయొచ్చు అని అంటే ఆల్రెడీ ఇచ్చేసాడు. ఏమన్నారు అమ్మాయి వర్కింగ్ యాజ్ సెకండ్ బిట్ వర్కింగ్ యాజ్ ఏరియా సేల్స్ మేనేజర్ ఫర్ 3 ఇయర్స్ ఇన్ అభిరామ్ ఇండస్ట్రీస్ ఇక్కడ అనంతపురము అని అన్నాడు. ఓకేనా, అనంతపురం అన్నాడు. ఈ అనంతపురం దగ్గర ఏం చేస్తారు అని అంటే మీరు ఏదో ఒకటి రాసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అనంతపురం దగ్గర ఏం రాయొచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఆ కాకినాడ కూడా రాసుకోవచ్చు, లేకపోతే రాజమండ్రి రాయొచ్చు, లేకపోతే మండపేట కూడా రాసుకోవచ్చురా. ఓకేనా, ఇప్పుడు ఇదే పాయింట్ రాస్తున్నాను వర్క్డ్ యాజ్, సేమ్ అదే పాయింట్ చూడండి. ఏరియా సేల్స్ మేనేజర్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది, 5 ఇయర్సే కదా. ఇక్కడ 3 ఇయర్స్ రాసేసాం ఆల్రెడీ, ఇంకెన్ని ఉంది గ్యాప్, 5 ఇయర్సే కదా ఉంది ఇంకా. కాబట్టి ఇక్కడ ఫర్ ఇంక సింపుల్గా ఫర్ 5 ఇయర్స్ 5 ఇయర్స్ ఇన్ ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఇయర్స్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ వంశీ అని రాశా. ఓకేనా, వంశీ ఇండస్ట్రీస్. ఓకేనా, వంశీ ఇండస్ట్రీస్ రాజమండ్రి. చాలా ఈజీరా, మీరు గుర్తుపెట్టుకోండి వర్క్డ్ యాజ్ అనగాలి, గుర్తుపెట్టుకోండి. వర్క్డ్ యాజ్ అంటే ఆల్రెడీ ఒక చోట చేశాడు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వర్క్డ్ యాజ్ ఏరియా సేల్స్ మేనేజర్ ఫర్ 5 ఇయర్స్ ఇన్ వంశీ ఇండస్ట్రీస్ రాజమండ్రి. మీ పేరు మార్చుకోవచ్చు అక్కడ. ఓకేనా, ఇప్పుడు ఏమైంది మనకి 2020 వరకు కరెక్ట్గా పీరియడ్ సరిపోయిందా, ఇంతవరకు సరిపోయిందా? ఇక్కడ 3 ఇయర్స్, అక్కడ 5 ఇయర్స్, 8 ఇయర్స్. అక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్లో డీసీఏ పీజీ డీసీఏ జావా వరాకిల్ అన్నామా, అక్కడ మీరు బ్రాకెట్లో ఫర్ 1 ఇయర్ అని రాయండి. ఓకేనా, లేదండి అసలు మేము ఏం రాయము, మామూలుగా ఇక్కడ ఏమిచ్చాడు అంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ పెట్టి ఎంఎస్ ఆఫీసు C++ జావా అని ఇచ్చాడు, అదే రాస్తాము. అది రాసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అన్నాడు కదా, ఏది వర్కింగ్ యాజ్ ఏరియా సేల్స్ మేనేజర్ ఫర్ 3 ఇయర్స్ ఇన్ అభిరామ్ ఇండస్ట్రీస్ అనంతపురం అన్నారు కదా, మేము అడ్రస్లు కూడా అనంతపురం రాస్తే కనుక ఇదే రాయాలన్నమాట. అడ్రస్ అనంతపురం రాశారనుకోండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాలేజెస్ నేమ్స్ ఉన్నాయి చూసారా, అవి కూడా ఏమవుతాయంటే ఆటోమేటిక్గా అనంతపురంకి సంబంధించే రాసుకోవాలి మీరు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇలానే రాసుకుంటాం, ఇలానే బైహ్యాట్ చేస్తాం అని అంటే, లేదంటే మేము మార్చుకుంటాం, మాకు తెలిసింది మార్చడం కూడా మాకు తెలుసు అనుకుంటే కనుక మీరు సింపుల్గా మార్చుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే మీకు మార్చుకుంటేనే మంచిది. ఓకేనా, అక్కడ ఉన్నాయన్నీ బైహార్ట్ అయితే మనం ఎన్నైనా చేస్తాం, అక్కడ 15 దాకా ఉన్నాయి, ఆ 15 బైహార్ట్ చేయాలని చేయలేం కదా. అందువల్ల ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి, లేకపోతే కనుక ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మేము అన్నీ రాయలేమండి, రెండు రకాలు రాయలేము, మా వల్ల కాదు. ఇక్కడ 3 ఇయర్స్ అని ఇచ్చాడు కదా, బుక్లో ఉన్నదే కదా, ఆ 3 ఇయర్స్ అని రాసుకుంటామని అనుకోండి, 3 ఇయర్స్ రాసుకోండి. మేము రెండు రాసే వాళ్ళు ఇలా రాయండి, మేము రెండు రాయలేమండి బాబు, ఒకటే రాస్తామంటారు చూసారా. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ 3 ఇయర్స్ ఉన్నది కదా, 3 ఇయర్స్ అని ఉందా, ఇక ఇది రాయరు మీరు, వర్క్డ్ యాజ్ అని ఉంది కదా అది రాయరు, అది రాయకుండా 3 ఇయర్స్ అని ఉంది రా, చూసుకోండి ఇక్కడ 3 ఇయర్స్ ఉంది. ఓకేనా, మీరు టెక్నికల్ క్వాలిఫికేషన్ 1 ఇయర్ తీసినాక ఎన్ని ఇయర్స్ ఉంది, 8 ఇయర్సే కదా ఉంది గ్యాప్, ఇక్కడ 8 అనే వేస్తారు. ఓకేనా, 8 అని ఇంగ్లీష్లో రాసుకుంటారు సరిపోయింది, అర్థమైంది మీకు చెప్పింది, 8 అని రాసుకుంటే సరిపోయింది. ఇంకా అప్పుడు గొడవ ఉండదు కనుక, ఇంకా మీరు మార్చాల్సిన అవసరం ఉండదు, ఏముండదు. ఓకేనా, మీరు ఇదైనా ఫాలో అవ్వచ్చు, రెండు రకాలుగా రాసుకుంటే మంచిది. పాయింట్ 1 పాయింట్ నెంబర్ 2లో పెట్టుకుని రాసుకుంటే ఇలా రాసుకుంటే మంచిదిరా, ఎందుకంటే మనకి కరికులం ఈట్ అనగా మినిమం 2 పేజెస్ రావాలన్నమాట. మీకు వస్తాయిలే మామూలుగానే వస్తాయి పేజెస్, 2 పేజెస్ వస్తాయి. అంటే ఇంకా ఎక్స్ట్రాగా మనం ఏం చేయాలంటే యాడ్ చేసి రాయాలన్నమాట. అందువల్ల ఏం చేయాలంటే ఇలా పెంచుకుంటే మంచిది, లేదు పెంచుకోవాలంటే కనుక ఇక్కడే రాసుకోండి. అక్కడ 8 ఇయర్స్ అని వచ్చిందా, 3 ఇయర్స్ ప్లేస్లో 8 ఇయర్స్ అని రాస్తే ప్రతిదానికి ఇలానే.
ఓకేనా అక్కడ ఇయర్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు చూసుకుంటారు 2021కి అంటే 2020 కేస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్గా ఆ ద్వారకే ఎక్స్పీరియన్స్ కానీ ఇయర్స్ కానీ గుర్తుపెట్టుకోండి అప్పుడు సరిపోయింది అనమాట ఇలా మార్చుకుంటే సరిపోయిద్ది లేదన్న నాకు అది కూడా కాదనుకుంటే కనుక బుక్లో ఉన్నది అన్నట్టు రాయండి ఇక ఓకేనా ఇది లాస్ట్ అనమాట ఓకేనా రాయగలిగిన వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చేంజెస్ చేసుకుంటారు చేంజెస్ చేయలేని వాళ్ళు అలానే ఫాలో అవుతారు తర్వాత చూడండి నెక్స్ట్ది లాంగ్వేజెస్ నౌన్ అన్నాడు ఇంగ్లీష్ హిందీ తెలుగు అన్నారు మనకు వచ్చినా రాకపోయినా కానీ అది కామన్గా రాసుకుంటాం శాలరీ ఎక్స్పెక్టెడ్ అన్నాడు నెగోషియబుల్ అని అనమాట అంటే ఆ ఇన్స్టిట్యూషన్ చూసారా ఆ ఇన్స్టిట్యూషన్ బట్టి అంటే ఆ ఇండస్ట్రీని బట్టి ఏమవుతుందంటే మనకి శాలరీ అనేది ఇవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది అందువల్ల నెగోషియబుల్ అంటే ఇంత పర్టికులర్ సెట్ ఆఫ్ అమౌంట్ అనేది ఉండదు అని అర్థం అనమాట అంటే ఎన్సీఆర్టీ నామ్స్ అని ఉంటాయన్నమాట అంటే కాలేజీలో పనిచేస్తుంటే నీకు ఇంత శాలరీ రావాలి ఒక 30,000 రావాలి ఓకేనా ఒక లెక్చరర్గా పనిచేస్తూ ఉంటే ఇది నామ్స్ ఉంటాయన్నమాట ఎన్సీఆర్టీ వాళ్ళు పెడతా ఉంటారనమాట నేషనల్ కరికులం వాళ్ళు అనమాట ఓకేనా అలాగే గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళు నిర్ణయిస్తారు ఇంత ఇవ్వాలి ఈ పోస్ట్కి ఇంత అమౌంట్ ఇవ్వాలన్నమాట సరే అవన్నీ కూడా వదిలేయండి తర్వాత శాలరీ ఎక్స్పెక్ట్ నెగోషియబుల్ రాసుకుంటారు స్ట్రెంత్ అన్నారు చూసారా హార్డ్ వర్కింగ్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ ఇచ్చాడు ఓకేనా ఆ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకుంటారు రెఫరెన్స్ అవైలబుల్ అనే రిక్వెస్ట్ అన్నారు చూసారా అక్కడ ఎవరో ఒక పేరు రాయాలరా ఓకేనా ఎవరో ఒకరి పేరు రాసి అంటే మీ సార్ పేరు ఎవరో ఒకరు సార్ పేరు రాసి ఎంబీఏ అన్నారు చూసారా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని రాసి పలానా ఒక వ్యక్తి పేరు రాస్తారు ఓకేనా నరసింహం అని రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నరసింహం అని రాసి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని రాస్తారు డిపార్ట్మెంట్ రాసి రాజమండ్రి అనుకో రాయాలనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్గా ఆ రాజమండ్రి అని రాస్తారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కాలేజీ పేరు కూడా రాయాలరా గుర్తుపెట్టుకోండి ఎంబీఏ కాలేజ్ అక్కడ రామచంద్రపురం ఉన్నారు చూసారా అక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని రాసి విఎస్ఎం కాలేజ్ అని పెట్టుకుని ఏంటది అతను ఫోన్ నెంబర్ వేయాలి ఓకేనా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని పెట్టి విఎస్ఎం కాలేజ్ అని పెట్టి అడ్రస్ అంటే అదే అవుతుంది కాబట్టి రామచంద్రపురం అని పెట్టి చివరిలో ఏం చేస్తారంటే మీరు మొబైల్ నెంబర్ అనేది అతన్ని వేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట ఎవరో పేరు రాయటమే మీరు ఎవరో పేరు రాసి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చూడండి హెచ్ఓడి అని అంటాం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని రాసి ఓకేనా మీ కాలేజీ ఏ కాలేజీ తెలిస్తే ఆ కాలేజీ ఓకేనా అది కూడా ఎంబీఏ కాలేజీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉందనుకో రాజమండ్రి అందులో ఉందా ఎంబీఏ ఒకవేళ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా హెడ్ ఆఫ్ ద డిపార్ట్ పేరు రాసి అతని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ రాజమండ్రి అని రాసి మొబైల్ నెంబర్ అని వేయాలన్నమాట ఓకేనా రెఫరెన్స్ అవైలబుల్ అని రిక్వెస్ట్ ఇస్తాడు ఎవరో ఒక పేరు రాయాలి నేను ఏదో పేరు నరసింహ అని చెప్పాను మీరు ఇష్టమైన పేరు రాసుకోవచ్చు ఓకే పేరు రాసుకుని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని రాసుకుని ఏదో కాలేజీ పేరు రాయాలి గుర్తుపెట్టుకోండి అది కూడా ఎంబీఏకి సంబంధించిన కాలేజీ రాసి మొబైల్ నెంబరు ఆల్రెడీ మీరు మొబైల్ నెంబర్ ఫస్ట్ వేసారు కదా ఇప్పుడు రెండోసారి వేయాల్సిన అవసరం ఉండదు అది వేరే నెంబర్ వేయాలన్నమాట సరే ఇంకో నెంబర్ ఉంటుంది ఏదో ఒక నెంబర్ ఉంటుంది 10 నెంబర్స్ మీకు నెక్స్ట్ వచ్చింది ఏదో ఒకటి వేయాలి రెఫరెన్స్ దగ్గర ఓకే దాని తర్వాత చివరిలో డిక్లరేషన్ అన్నాడు చూసారా డిక్లరేషన్ దగ్గర అది బాగా గుర్తుపెట్టుకోవాలి కరెక్ట్గా రాయాలి డిక్లరేషన్ వచ్చేసి మనకు ఒక మార్క్ ఉండిద్దిరా ఐ ఫిమ్లీ అఫ్రీమ్ దట్ ఆల్ ద అబౌ డేటా ఈజ్ ట్రూ అండ్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ అంటే పైన సబ్మిట్ చేసిన డేటా అంతా కూడాను కరెక్టేనో ఎలాంటి మిస్టేక్స్ కూడాను లేవు ఒకవేళ ఎనీథింగ్ ఏమైనా ఫాల్స్ జరిగి చూడండి ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ బీయింగ్ ఫౌండ్ ఫాల్స్ మై అపాయింట్మెంట్ మేబీ క్యాన్సిల్ వితౌట్ ప్రయర్ నోటీస్ అంటే ఏమన్నా మిస్టేక్గా చేసినట్లయితే అంటే నాలుగు టాలెంట్స్ లేకుండా నేను ఆల్రెడీ మీకు ఇందులో కనుక ఆ కరికులమీట్లో కనుక పొందుపరిస్తున్నట్లయితే నేను శిక్షార్హుణ్ణి మీరు నా మీద క్రిమినల్ కేసు కూడా పెట్టుకోవచ్చు అనేది అనమాట డిక్లరేషన్ అనేది దాని తర్వాత ప్లేసు డేట్ అంటారు చూసారా మీరు మన డేట్ ఏదైతే ఎగ్జామ్ రోజు డేట్ ఉంటుందో ఆ రోజు డేట్ ఎగ్జామ్ డేట్ వేయాలి దానికి ఎదురుగా రైట్ సైడ్ కార్నర్లో సిగ్నేచర్ అనేది చేయాలి ఓకేనా సిగ్నేచర్ ఎవరు చేస్తారంటే మీరు చేయకూడదు దండి దీపాద అనేది చేస్తారు తర్వాత చివరిలో 2 అడ్రస్ రాయాలి మన టెక్స్ట్ బుక్లో మెటీరియల్ ఏం చేశారు 2 అడ్రస్ ఇవ్వాల చివరిలో ఏం చేయాలంటారా మనం ఆ 2 అడ్రస్ అనేది రాసుకోవాలి 2 అడ్రస్ రాసుకుని ఏమని రాయాలి అని అంటే టు ద మేనేజర్ ఫర్ ఎగ్జాంపుల్గా టు ద మేనేజర్ ఏం కంపెనీ అమ్మాయిది ఎన్సిఎల్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్గా కాకినాడ అని పెట్టుకున్నారు ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే అలాగ ఒక బాక్స్ పెట్టాలరా దానికి ఓకేనా దానికి ఒక బాక్స్ పెట్టాలి అలానే ఫస్ట్ రాసిన చూసారా సివి ఆఫ్ దండి దీప అన్నారు కదా దానికి కూడా ఒక బాక్స్ పెడతారు పోస్ట్ అప్లైడ్ ఫర్ అన్నారు కదా ఏరియా సేల్స్ మేనేజర్ అన్నారా దానికి కూడాను ఒక బాక్స్ పెడతారు ఓకేనా దాని తర్వాత ఆ ఇయర్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇయర్ అని చూసి కనిపెట్టారు కదా దానికి కూడాను ఒక చిన్నగా అండర్లైన్ చేయండి బాక్స్ పెట్టుకుని ఇలా బాక్స్ కొట్టకుండా అండర్లైన్ చేయండి మీ ఇష్టం పెడితే పెట్టచ్చు లేకపోతే లేదు అంటే హైలైట్ అనమాట అంటే ఇది ఎవరిది
ఓకేనా, సీవీ ఆఫ్ దండిదీపన్ అన్నాం, ఏ పోస్ట్కి పెడుతున్నారు, ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మనకు కావాల్సింది అదే. దీని తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో టేబుల్ ఉంది చూసారా, ఆ టేబుల్ ఈరా పాసింగ్ ఉంది కదా, ఆల్రెడీ టేబుల్ కొడతారు అక్కడ. ఆ ఈరా పాసింగ్ ముందు మీరు బ్లూ పెన్తో రాసనుకోండి, బ్లాక్ పెన్తో ఈరా పాసింగ్ అవి కొద్దిగా అండర్లైన్ చేస్తే మంచిది. అది ఎప్పుడు చేయాలి, అంత అయిపోవాలరా, అంత అయిపోయిన తర్వాత చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఏదో అభిరామ్ ఇండస్ట్రీస్ అన్నాం కదా, అక్కడ చిన్న ఒక గీత, ఒక అండర్లైన్ అనేది చేయాలి, ఓకేనా. అలానే డిక్లరేషన్ తర్వాత టూ అడ్రస్ మాత్రం ఇలా పెట్టాలన్నమాట. అంటే ఏమైందంటే ఫ్లోలో వాల్యుయేషన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీరు బాగా రాసి ఇలాగ పెట్టుకోకుండా వదిలేసారనుకుంటారా, ఏమైందంటే మీరు సరిగా చూసి చూడకుండా వేస్తుంటారు కొంతమంది మార్కులు వేసేటప్పుడు అనమాట, అప్పుడు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఇలా హైలైట్ చేస్తూ ఉన్నామో అప్పుడు ఒకసారి చూస్తాడు, చూసినప్పుడు మనం ఫుల్ మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది అనమాట. వీలుంటే టైం ఉంటే మనకి లెటర్స్ కూడాను యూజ్ చేయొచ్చు, ఓకేనా. మరి ఇది చివరాఖరికి అడ్రస్ లేదని చెప్పాం కదా, ఈ అడ్రస్ మీరు ఆ బుక్లో మీరు నోట్ చేసుకుంటారు జనరల్గా, ఓకేనా. ఆ నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, కొన్ని పాయింట్స్ చెబుతాను, ఆ పాయింట్స్ కూడా యాడ్ చేసుకుంటే మనకి సీవీ లెంత్ అనేది పెరిగిద్ది, సీవీ కానీ రెజ్యూమ్ కానీ లెంత్ కానీ పెరిగిద్ది అనమాట. మరి కొన్ని పాయింట్స్ చెప్తాను ఒకసారి, ఈ పాయింట్స్ అని కూడా మనం జనరల్గా రాసుకోవచ్చు. ఇవి ఎక్కడ పెట్టాలని అంటే అదర్ స్కిల్స్ అని పెట్టుకుంటాం, అదర్ స్కిల్స్ దగ్గర చెప్తాను, ఉండండి ఒకసారి. అదర్ స్కిల్స్ అని చెబుతున్నాను, దీని తర్వాత మళ్ళీ సరే అదర్ స్కిల్స్ అని తర్వాత చెబుతాను. కానీ ఫస్ట్ చూడండి, ఫుల్ నేమ్ వచ్చింది, అలానే ఫాదర్స్ నేమ్ వచ్చింది, సెక్స్ వచ్చింది, మ్యారిటల్ స్టేటస్ వచ్చింది, పర్సనాలిటీ అన్నాడు చూస్తే పర్సనాలిటీ వచ్చింది అమ్మాయి, పర్సనాలిటీ ప్లేస్ మనకేమొచ్చింది ఇక్కడ, హెల్త్ అని వచ్చింది, హెల్త్ అన్న పర్సనాలిటీ అయినా కానీ ఒకటేను కాబట్టి అది వచ్చింది కాబట్టి అది పర్వాలేదు. దాని తర్వాత హాబీస్ కూడా వచ్చింది ఆల్రెడీ, హాబీస్ వచ్చింది, అడ్రస్ వచ్చింది, ఈమెయిల్ ఐడి వచ్చిందిగా, మొబైల్ నెంబర్ కూడా వచ్చిందిగా, అవన్నీ కూడా మనకి కామన్గానే వచ్చేసినాయి. దీని తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు రెండు రకాలు రాసుకోవచ్చు అన్నాను, రెండు రకాలకు రాయలేకపోయినట్లయితే ఒక విధంగా రాసుకోవచ్చు. ఇది చెప్పింది అర్థమైంది, వర్క్ ఎక్స్పీరియన్స్ రెండు రకాలు రాయాలన్నది అర్థమైందా, ఏం లేదు, ఆ ఇయర్స్ని పట్టుకుని సేమ్ ఆ ఏరియా సేల్స్ మేనేజర్ అన్నాను చూసారా, సేమ్ దాన్నే ఏం చేసామంటే అభిరామ్ ఇండస్ట్రీ బదులు రాజేష్ ఇండస్ట్రీ అని రాసాం, అదే ఏం రాసాం, మా వంశీ ఇండస్ట్రీస్ అని రాసాం, పేరు అంతే తేడా. అంటే ఏమైందంటే లెంత్ పెరిగిద్దిరా, పెరగడం కోసం రెండు రకాలు రాస్తే మంచిది, మా వల్ల కాదనుకుంటు కనుక మీరు ఒకటే రాయమని చెప్పాను, ఓకే. దాని తర్వాత మదర్ టంగ్ వచ్చిందంటారు మనకి అక్కడ, లాంగ్వేజెస్ నౌనని ఉందా, లాంగ్వేజెస్ నౌన ఉంది కాబట్టి మదర్ టంగ్ లేదు, అక్కడ ఒక ఓడు అదర్ స్కిల్స్ తర్వాత చూస్తానులే, మదర్ టంగ్ అని రాసుకోండి. అంటే ఇది హెడ్డింగ్ లాగా మనం సైడ్ హెడ్డింగ్ లాగా మదర్ టంగ్ అని ఒకటి యాడ్ చేసుకుంటారు. మదర్ టంగ్ అంటే మీరు తెలుగు అని రాసుకుంటాం, మన తరుగు మన తెలుగే కాబట్టి మదర్ టంగ్ తెలుగు అని రాసుకుంటారు, ఓకేనా, అక్కడే రాసుకోండి, ప్రతిదానికి మదర్ టంగ్ రాసుకుంటారు కామన్గానే. లాంగ్వేజెస్ నౌనని, శాలరీ ఎక్స్పెక్టెడ్ కూడా అయిపోయిందిగా, అవన్నీ కూడా అయిపోయినాయి. ఆ రెఫరెన్స్ అన్నాడు చూసారా, ఆ రెఫరెన్స్ దగ్గర ఒక చెప్పింది అర్థమైపోయింది మీకు, అర్థం కాలేదా, అర్థమైందా, రెఫరెన్స్ దగ్గర ఎవరో ఒక పేరు పెట్టుకుని హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సరే రాస్తానుండు, ఆల్రెడీ రెఫరెన్స్ చెప్పాను, ఓకేనా. రెఫరెన్స్ అంటే అవైలబుల్ అని ఏమన్నాడు రాడు, అవైలబుల్ అని రిక్వెస్ట్ అని అన్నాడు. ఇప్పుడు దండిదీప ఏం చేసింది అమ్మాయి అని అంటే ఎంబీఏ చేసింది, ఓకేనా, ఎంబీఏలో సేల్స్ అన్న మార్కెటింగ్ కూడా చేసింది అన్నమాట. ఇక్కడ టు ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ టు ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏమని ఇచ్చాడు మనకు బ్రాకెట్లో, సేల్స్ అండ్ మార్కెటింగ్ బ్రాకెట్లో పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకేం ఎక్కడ ఉంది అనంటే విఎస్ఎం కాలేజ్ అని ఉంటుంది అంటారా, విఎస్ఎం ఇన్స్టిట్యూషన్స్ అని ఉంటాయా, కాలేజ్ అని ఉంటుందా, విఎస్ఎం కాలేజ్ అటానమస్ అని ఉంటుంది, అంతేనా, అటానమస్ అని ఉంటుంది, అంతేనా బ్రాకెట్లో, అంతా చూసారు ఎప్పుడన్నా మీరు బోర్డు, సరే మామూలు గుర్తుపెట్టుకోండి, ఇంకా ఏదో రాయచ్చు, లేకపోతే లేకపోతారా, నేను చెప్పారుగా ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్
కాకినాడ ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ కాకినాడ అని రాసుకుంటారు. టు ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అన్నాం కదా, ఇక్కడ మీరు ఏం రాయాలంటే ఈ టు ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని రాశారు కదా, పైన ఒక పేరు రాయాలి, కే కే నరసింహ అని రాశా, కే నరసింహ. ఇక్కడ టూ పైకి వెళ్ళిపోయింది, ఇక్కడ టూ అడ్ర టూ ఏంటంటే కే నరసింహ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ కాకినాడ. మరి ఫోన్ నెంబరు 9502281272 ఫర్ ఎగ్జాంపుల్గా. ఓకేనా, ఇలాగ వేయాలి. ఇందాకంటే నోటు ద్వారా చెప్తా వచ్చేసాను. ఓకేనా, ఓకేనా, అర్థమైందా? అర్థమైందంటే మీరు ఆదిత్య బదులు మీరు ఏదో కాలేజీ రాసుకోవచ్చు. ఓకేనా, ఎవరో నరసింహ ప్లేస్ బదులు ఇంకెవరిదో పేరు రాసుకోవచ్చు, ఎవరో పేరు రాసుకుని ఈ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని రాసి, ఇక్కడైతే సేల్స్ అండ్ మార్కెటింగ్ అని అన్నాం కదా, ఇంకా మీరు అది కూడా రాయాల్సిన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ కాకినాడ, ఇంకేదో ఒకటి రాసుకోవచ్చు మీరు అక్కడ. ఇంకా అర్థమైందా? లేకపోతే ఇదే రాసుకోండి, మీ ఇష్టం. ఓకేనా, ఇది అవైలబుల్ అని నేను రిక్వెస్ట్ అన్నారు కదా, అక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇది ఒకసారి చెప్పడమే జరిగింది. అర్థమైంది కదా? ఇది ఏదైనా పెట్టుకోవచ్చు, ఆ పేరు పెడతారు. ఆ ఎంబీఏ సంబంధించిన కాలేజ్ ఉందనుకో, ఆర్ట్స్ అండ్ సైన్స్ వచ్చేసింది ఇక్కడ, పేరు ఉండిద్ది టు ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కామన్, అన్నిటి కామనే టు ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆదిత్య ఇన్స్టిట్యూషన్ బదులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ రాజమండ్రి. ఓకేనా, అలానే ఇక నేను చెప్పాను అనుకో, కేజీఆర్ఎల్ పీజీ కాలేజ్ భీమవరం అని చెప్పాను అనుకో, మీకు తెలియదు ఆ కాలేజీల పేర్లు, అది మీ దగ్గరలో ఉన్న సర్కిల్ ఉన్నాయి అనుకోండి, మీకు ఏమైందంటే ఈజీగా దొరుకుతాయి అన్నమాట, తెలుస్తూ ఉంటాయి. అందువల్ల రెఫరెన్స్ అలా రాసుకోవాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత నెక్స్ట్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే, మీరు క్వాలిఫికేషన్ అన్నది మనకి ఇచ్చాడు అక్కడ, మన మెటీరియల్ క్వాలిఫికేషన్ అన్న కూడా ఉందా? టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కాకుండా మామూలుగా జనరల్ క్వాలిఫికేషన్ అని ఏమన్నా ఇచ్చాడు మనకి? ఏమి ఇవ్వలేదుగా. కాబట్టి హెడ్డింగ్ పెట్టుకోండి, క్వాలిఫికేషన్ అని పెట్టుకోండి. అంటే అందులో రాసుకోవాలరా క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ ఏమైంది అవుతుంది ఆవిడది అంటే ఎంబీఏ అనేది క్వాలిఫికేషన్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో క్వాలిఫికేషన్ అనేది హెడ్డింగ్ పెట్టుకుంటారు. హెడ్డింగ్ అని అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, అకాడమిక్ క్వాలిఫికేషన్ రాసే టేబుల్ వచ్చేసింది, దాని తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్స్ వచ్చినాయి, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చింది, లాంగ్వేజెస్ నౌన్ వచ్చిందా, ఆ లాంగ్వేజెస్ నౌన్ పైన కానీ కింద కానీ మీరు ఏమి రాసుకున్నారు, మదర్ టంగ్ అని రాసుకున్నారు. ఆ మదర్ టంగ్ తర్వాత రాసుకోండి ఇది, ఏది క్వాలిఫికేషన్ అని రాసుకోండి. జెండర్ అయిపోయిందిగా, జెండర్ అంటే సెక్స్ కింద ఇచ్చేసాడు కాబట్టి మేల్ ఫీమేల్ అయిపోయింది. మ్యారిటల్ స్టేటస్ కూడా అయిపోయింది కాదండి. నేషనాలిటీ అనేది వచ్చిందా మనకి? రాలేదు కాబట్టి నేషనాలిటీ చూడండి. నేషనాలిటీ అంటే మరి ఇండియన్స్ కాబట్టి ఆ ఇండియన్. ఓకేనా, కొత్తగా చెబుతున్నా, అంతే మీకు తెలిసినయే, పెద్ద ఇదే విషయమే కాదు. ఓకే, నేషనాలిటీ అన్న వర్డ్ని యాడ్ చేసుకుంటారు. ఓకేనా, నేషనాలిటీ. ఓకేనా, అది వద్దులే. లాంగ్వేజెస్ నౌన్ వచ్చినాయి, పర్మనెంట్ అడ్రస్ వచ్చింది, కాంటాక్ట్ నెంబర్ కూడా వచ్చేసినాయి. ఓకే, నీ మూడు కొద్దిగా యాడ్ చేసుకోండి, మదర్ టంగ్ ఒకటన క్వాలిఫికేషను, నేషనాలిటీ అనేది యాడ్ చేసుకుంటారు. ఓకేనా, మరి ఇంకా చదువుదాం. మీకు ఇంకా రాసుకుంటారా? ఇప్పుడు ఇది ఎన్ని పేజీలు వచ్చిందండి? మీరు మనకు టూ పేజెస్ రావాలి. ఓకేనా, టూ పేజెస్ రావాలి. మీరు ఇంకా రాసుకుంటే కనుక అచీవ్మెంట్స్ కూడా రాయొచ్చు. అచీవ్మెంట్స్ అని రాసుకోవచ్చు. అచీవ్మెంట్స్ అంటే మీరు సాధించిన అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, అవి రాసుకోవచ్చు. సరే, రాస్తాను ఒకసారి చూడండి. అంటే ఏంటంటే రియల్గా అయితేరా, మనం రియల్గా ఉన్న మన దగ్గర ఏవైతే డీటెయిల్స్ ఉంటాయి అవి ఎంటర్ చేస్తాము. కాదు ఏంటంటే మనకి కొద్దిగా ఎక్స్ట్రా ఇంకా ఎక్కువగా రావాలి కాబట్టి, పేజెస్ రావాలి కాబట్టి అందువల్ల రాస్తున్నాను. మరి అచీవ్మెంట్స్ అని రాసుకోవచ్చు మనం. అచీవ్మెంట్స్ అని రాసుకోండి. అచీవ్మెంట్స్ అని రాసుకుని హెల్ప్డ్ ద టీమ్ సరే రాస్తున్నాను. హెల్ప్డ్ ద టీమ్, ఇవన్నీ రాసిన తర్వాత మాకు ఎక్కువ తినను అనుకోండి, అప్పుడు తగ్గించుకోవచ్చు. హెల్ప్డ్ ద టీమ్.
reach the set goals. Next, help the management. Get new projects. ఓకే అని గుర్తుపెట్టుకోండి. హెల్ప్ ద టీమ్ రీచ్ ద సెట్ గోల్స్ అంటే మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు కొన్ని గోల్స్ ఉంటామంటే ఆ గోల్స్ని రీచ్ అయ్యేటట్లుగా చేస్తారని చెప్తున్నారు. రెండవది హెల్ప్ ద మేనేజ్మెంట్ గెట్ న్యూ ప్రాజెక్ట్స్. మరి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కూడా రావాలి కదా. ఓకేనా, ఈ పాయింట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎంబీఏ ఎంసీఏ కానీ ఇలాంటి ఇచ్చినప్పుడు ఈ పాయింట్ బాగానే సూటబుల్ అయ్యిద్ది. సరే, తర్వాత సరే ఇంకా ఉన్నాయిలే కానీ ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. హెల్ప్ ద టీమ్ రీచ్ ద సెట్ గోల్స్, హెల్ప్ ద మేనేజ్మెంట్ గెట్ న్యూ ప్రాజెక్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ పాటికే మనకు రెండు పేజీలు వచ్చే ఛాన్స్ ఉంది. అవునా, ఒక్కొక్క పాయింట్ చెప్తాను. అంటే ఇంక ఉన్నాయి, ఇంకా ఏమున్నాయంటే ప్రొఫెషనల్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, మళ్ళీ కెరీర్ ప్లాన్స్ ఉన్నాయి, అవార్డ్స్ ఓన్ అని ఉన్నాయి, ఇంక చాలా ఉన్నాయిలే. సరే, మనకి మెయిన్ పాయింట్సే చెప్తున్నాను మీకు. అదర్ స్కిల్స్ అని పెట్టుకుని అందులో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, అదొక పాయింట్ యాడ్ చేసుకుంటారు. నెక్స్ట్ది ఏంటంటే ఇండస్ట్రియస్ అండ్ సిన్సియర్. ఇండస్ట్రియస్ అండ్ సిన్సియర్ అని గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ టీమ్. ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ టీమ్. అలా నెక్స్ట్ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అని రాసుకుంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీరు ఇందాక ఏం చెప్పామంటే మనకి అచీవ్మెంట్స్ అని చెప్పాం కదా. ఓకేనా, ఆ అచీవ్మెంట్స్ అంటే ఈ ఎంబీఏ చేసిన దానికి వస్తాయిరా. మళ్ళీ ఏమవుతుందంటే మనకి మారుతూ ఉంటాయి. ఓకేనా, లేదనుకుంటే కనుక పర్వాలేదు, ఇలా కూడా రాసుకోవచ్చు. మీరు దేనికై ఇచ్చినా కానీ ఒక కంపెనీలో ఒక ఆర్గనైజేషన్ ఒక ఫ్యాక్టరీ కనుక ఇస్తే ఈ సూటబుల్ అవుతాయి అచీవ్మెంట్స్. ఓకేనా, సరే ఇంకా వేరేది వచ్చినప్పుడు వేరే చూద్దాం. ఈ కామన్గా వస్తాయి అన్నిటికీ. అదర్ స్కిల్స్ అని పెట్టుకుని ఈ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని, ఇండస్ట్రియస్ అండ్ సిన్సియర్ అని, ఓకేనా, ఎబిలిటీ వర్క్ ఇన్ ఏ టీమ్ అని, గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అని కామన్గా ప్రతిదానికి రాసుకోవచ్చు. ఓకేనా, మరి ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకుంటారు, ఈ పాయింట్ రాసుకుంటారు. ఇప్పుడు ఎంబీఏకి సంబంధించి ఇచ్చాడు కాబట్టి ఆ అచీవ్మెంట్స్ అనేది ఒకటి రాసుకుంటారు. మదర్ టంగ్, క్వాలిఫికేషను, నేషనాలిటీ అనేది కొత్తగా మూడు పాయింట్లు చెప్పాం. ఓకేనా, ప్రతిదానికి ఈ సైడ్ హెడ్డింగ్లుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అలానే ఎక్స్పీరియన్స్ కూడా ఏం చెప్పాము అని అంటే మీరు రాసుకుంటే రెండు రకాలుగా రాసుకోండి అని అన్నాం. రెండు రకాలుగా రాస్తారు. రాయలేని వాళ్ళు డైరెక్ట్గా ఆ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంది చూసారా మీకు, లేకపోతే ఇయర్ ఆఫ్ స్టడీ ఉంది చూసారా, హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏవైతే ఉందో దాన్ని బట్టి మనం చూసుకుంటూ ఉంటాం అన్నమాట. దాన్ని బట్టి మన ఎక్స్పీరియన్స్ ఎంత రాయాలనేది చూసుకుంటూ ఉంటాం. ఓకేనా, మరి దీంతో పాటు ఏం చేస్తాం అని అంటే మరి జనరల్గా కవరింగ్ లెటర్ కూడా ఒక రాయాలి అని చెప్పాను అన్నమాట. సివికి కూడాను మామూలుగా సివికి అయితే రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ టైం ఉంటే కనుక మనం ఏం చేయొచ్చు అంటే సివికి కూడా ఏం చేయొచ్చు అంటే మీరు కవరింగ్ లెటర్ రాయడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ మీకు టైం అనేది సరిపోదు. ఓకేనా, మళ్ళీ ఒకసారి జీవితం చూసుకోండి జాగ్రత్తగా. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పోస్ట్ అప్లైడ్ ఫర్ అన్నాను చూసారా, అది ఏ పోస్ట్కి అప్లికేషన్ పెడుతున్నామో మన కర్కులమీటే కానీ రెజ్యూమ్ కానీ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అదొకటి మనకి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంది చూసారా, డేట్ ఆఫ్ బర్త్ కనిపెట్టాలి మనం.
ఓకే వాడు ఇస్తే పర్వాలేదు ఇవ్వకపోతే కనిపెట్టాలి అదొకటి అది రెండు పాయింట్ రెండో పాయింట్ అన్నమాట నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ చూసారు బాక్స్ లాగేసాను చూసారా కరికులం వీటేలో అది బాగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అందులో ఏంటంటే మీరు రాస్తే ఇయర్ ఆఫ్ స్టడీ అని రాయండి లేకపోతే ఇయర్ ఆఫ్ పాసింగ్ అని రాయండి అంటున్నారు అంటే వాల్యుయేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటారా ఆ ఇయర్స్ చూస్తారా గుర్తుపెట్టుకోండి సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా పైనుంచి కింద వరకే అన్నీ రాసేస్తారు ఎవరైనా రాసేస్తారు ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ తేడా వచ్చేస్తుంది నేను ఈ రెండు పాయింట్లు చెప్పాను ఈ రెండు పాయింట్లు కన్సిడరేషన్ చేస్తారు మూడోది ఏంటంటే ఇయర్ ఆఫ్ స్టడీ కానీ ఇయర్ ఆఫ్ పాసింగ్ కానీ గుర్తుపెట్టుకోండి మీరు అనుకుంటుంటారు ఇంత పేపర్ చాలా పేపర్ ఇద్దాలి కదా స్పీడ్కి వెళ్ళిపోయింది అనుకుంటారు స్పీడ్కి వెళ్దాం అక్కడ రాగాలు ఆగుతారు ఎందుకంటే ఏంటారా మార్కులు తగ్గించడానికి చూస్తారు అన్నమాట ఎయిటే చూడరు కాబట్టి ఆ ఇయర్ ఆఫ్ స్టడీ అనేది మూడో పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఒక సీవీ కానీ ఒక రెజ్యూమ్ కానీ ఇచ్చినప్పుడు దాని తర్వాత ఏంటంటే ఆ టెక్నికల్ క్వాలిఫికేషన్ రాసాడా లేదా నెక్స్ట్ పాయింట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ రాసాడా లేదా అదొక పాయింట్ కన్సిడరేషన్ చేస్తారు దీని తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ నువ్వు రెండు రకాలుగా రాసినా పర్వాలేదు ఒక రకంగా రాసినా పర్వాలేదు అది చూస్తారు అది ఫిఫ్త్ పాయింట్గా చూస్తారు ఏంటది ఎక్స్పీరియన్స్ దీని తర్వాత చూసేది ఏంటంటే మనకి రెఫరెన్స్ ఉంది చూసారా మరి రెఫరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతిదానికి కూడాను ఆ రెఫరెన్స్ని చూస్తారు ఓకేనా ఆ రెఫరెన్స్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మనకి ఆ డిక్లరేషన్ చూసారా ఆ డిక్లరేషన్ చూస్తారు ఓకే అదర్ స్కిల్స్ అని ఎందుకు పెట్టా ఎందుకు చెప్పామంటారా ఇక్కడ హెడ్డింగ్ పెట్టి మరి ఒక్కోసారి ఇంకొకళ్ళు ఏంటంటే మరి ఈ స్కిల్స్ కూడా రాశారు లేదని కన్సిడరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి మనకు లెంత్ కూడా పెరిగింది అందువల్ల ఇవి చెప్పడం అనేది జరిగింది ఓకేనా కాబట్టి ఆల్రెడీ ఈ అదర్ స్కిల్స్ అన్న ప్లేస్లో ఆల్రెడీ ఒకటి వచ్చింది ఏంటంటే స్ట్రెంత్ అన్నాడు చూసారా హార్డ్ వర్కింగ్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ అన్నాడు కదా ఓకేనా మీరు అందులో కూడాను రాసుకోవచ్చు ఓకేనా స్ట్రెంత్ అనే హెడ్డింగ్ ఉంది కదా ఆ రెండు పెట్టిన తర్వాత ఈ అదర్ స్కిల్స్ అనే పెట్టకపోయినా కానీ అందులోనే నెక్స్ట్ పాయింట్ వైజ్ కూడా రాసుకోవచ్చు ఓకేనా లేదనుకుంటే కనుక అదర్ స్కిల్స్ కానీ పెట్టచ్చు ఓకేనా మరి ఏం చేస్తారు చెప్పండి ఆ స్ట్రెంత్లో రాస్తే ప్రతిదానికి ఏముందంటే ప్రతి మీకు ఇచ్చిన ప్రతి కరికులం వీటికి కూడాను హార్డ్ వర్కింగ్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ అని ఉంది ఓకేనా ప్రతిదానికి స్ట్రెంత్ ఏమన్నా హార్డ్ వర్కింగ్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ అని ఉంది ఓకేనా మరి అందులో రాసుకుంటారు లేకపోతే ఇక్కడ స్పెషల్గా స్ట్రెంత్ తర్వాత రాసుకుంటారు అదర్ స్కిల్స్ అని పెట్టుకుని చెప్పండి ఏదో ఒకటి ఓకే వెరీ గుడ్ మరి ఆ స్ట్రెంత్ అన్న ఓడి ఉందా ఆ స్ట్రెంత్ అన్న తర్వాత మీరు రాసుకోండి ఇది ఏంటిది అదర్ స్కిల్స్ అనేది ఓకేనా మరి ఎక్కడి వరకు చెప్పానంటే మీకు డిక్లరేషన్ ఇంపార్టెంట్ రా డిక్లరేషన్ చూస్తారు ఓకేనా మనకి డిక్లరేషన్ అయిపోయిన తర్వాత చివరాఖరికి ఏం చేస్తాం మన సీవీని సీవీ కానీ రెజ్యూమ్ కానీ ఏదో కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు కదా పేపర్లో పేపర్లు ఇచ్చిన దానికి ఆ కంపెనీకి అడ్రస్ కూడా రాయాలి కదా కాబట్టి లాస్ట్గా ఆ అడ్రస్ని కన్సిడరేషన్ చేస్తారు మొత్తం 7 పాయింట్స్ 8 పాయింట్స్ ఉంటాయిరా మ్యాక్సిమం ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే నీకు 5 పడిపోతాయి ఏది నువ్వు ఇది రాయకపోయినా ఏది కవరింగ్ లెటర్ అన్నాం కదా అది రాయకపోయినా కానీ గుర్తుపెట్టుకోండి సీవీ కానీ అసలు రెజ్యూమ్ కానీ ఎందుకంటే జాబ్ పర్పస్కి మీ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో మీరు ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీరు బీటెక్ చేస్తారు తర్వాత ఎంటెక్ చేస్తారు ఒక పెద్ద కంపెనీలోకి మీరు జాయిన్ అవుతారు అవ్వాలంటే ముందేం చేయాలి పేపర్ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు ఓకేనా మాకు టీవీలో మనం ఇప్పుడైతే ఆన్లైన్ ఉన్నాయి కదా ఆన్లైన్లో ఉండొచ్చు లేకపోతే పేపర్ ప్రింట్ అనమాట మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు పేపర్ ప్రింట్లో అనమాట ఓకే ఒక న్యూస్ పేపర్ చూస్తాం దానికి అప్లికేషన్ పెట్టాలి అప్లికేషన్ పెట్టాలంటే ఆ పోస్ట్ ఏది నీకు తెలిసి ఉండాలా లేదా కాబట్టి తెలుసుండాలి కదా దాని ఏమన్నాడు పోస్ట్ అప్లైడ్ ఫర్ మళ్ళీ చెబుతున్నాను ఇంకోసారి రిపిటేషన్ చేస్తున్నాను ఒక పాయింట్ చూసుకుంటాం ఓకే దాని ముందర సీవీ ఆఫ్ దండి దీప అని రాసుకున్నారు అది కామనే నువ్వు పెట్టే పోస్ట్కి అప్లికేషన్ పెడుతున్నావు దాని తర్వాత ఏంటి అన్నావు నీకైతే డేట్ ఆఫ్ బర్త్ నీకు తెలుసుగా మామూలుగా అయితే మీకు తెలుసు కదా ఒరిజినల్గా అయితే మీ కోర్స్ అంతలో ఎంత అయిపోయింది మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలుసు మీకు ఎంత ఏజ్ ఉందో కూడా మీకు తెలుసు కానీ ఇక్కడ ఏంటంటే మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకడు వాడు ఇచ్చిన డేట్కి కనిపెట్టడం రావాలి మనకి కనిపెట్టాలంటే ఏం చెప్పాను 2021 నుంచి వెనక్కి వెళ్ళిపోమన్నా డేట్ ఆఫ్ బర్త్ రావడానికి ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ రావాలంటే 2021 నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి ఆ వెనక్కి వెళ్ళిపోతే డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది డేట్ ఆఫ్ బర్త్ వచ్చిన తర్వాత ఏం చేయమన్నా 15 సంవత్సరాలు కలపండి అన్నాను 15 సంవత్సరాలు కనిపెడితే 10th క్లాసు ఎప్పుడు పాస్ అయ్యాడో తెలుస్తుంది తర్వాత 2 సంవత్సరాలు కలిపితే ఇంటర్మీడియట్ పాస్ అవుతాడు ఇంకా 3 సంవత్సరాలు కలిపితే డిగ్రీ పాస్ అవుతాడు ఇంకా 2 సంవత్సరాలు కలిపితే పీజీ ఎంఎస్సీ కానీ ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ ఎంఎస్సీ మ్యాథ్స్ కానీ ఇక జువాలజీ కానీ బాటనీ కానీ ఇంగ్లీష్ కానీ హిస్టరీ కానీ కామర్స్ కానీ ఓకేనా ఎంబీఏ కానీ అన్నీ కూడా 2 ఇయర్సే రా ఎంహెచ్ఆర్ఎం కానీ 2 ఇయర్సే ఎంసీఏ మాత్రం 3 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి అది ఓకేనా మరి ఇలాగా మనం వెనక్కి వెళ్ళడం రావాలి ఈరా పాస్ కనిపెట్టడం అనేది రావాలి ఓకేనా మళ్ళీ చెబుతున్నాను మనకి ఆ రెండు డేట్ ఆఫ్ బర్త్
పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్కి అప్లికేషన్ పెడుతున్నావు తెలిసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఇయర్ ఆఫ్ స్టడీ కానీ ఖచ్చితంగా నువ్వు వేసి ఉండాలి, లేకపోతే ఇయర్ ఆఫ్ పాసింగ్ అది చూస్తారు. దాని తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ డీసీఏ పీజీ డీసీ అక్కడ లేవు, అక్కడ జావా వరాకులు లేని కూడా ఉన్నాయి, ఉన్నా లేకపోయినా కానీ రాసుకోవచ్చు. అక్కడ ఏమో ఉన్నాయి చూడండి ఒకసారి, ఎంఎస్ ఆఫీస్ అని ఉంది, ఎంఎస్ ఆఫీస్ అని ఉంది, సి ప్లస్ ప్లస్ అని ఉంది, సి జావా అని ఉంది. ఓకే మీరేం రాసుకోవచ్చు, డీసీఏ రాసుకోవచ్చు, అలానే రా పీజీ డీసీఏ రాసుకోవచ్చు, ఇంకొకటి కంప్యూటర్లో ఆ ట్యాలీ అనేది కూడా ఉంటూ ఉంటుంది, ఇంకా ట్యాలీ అని రాసుకోవచ్చు, ఒరాకిల్ అని కూడా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, అవి రాసుకోవచ్చు, లేకపోతే ఇవి కూడా రాసుకోవచ్చు టెక్నికల్ క్వాలిఫికేషన్లో. ఓకేనా, అది చూస్తారని చెప్పి తర్వాత ఎక్స్పీరియన్స్ చూస్తారని చెప్పాను. దాని తర్వాత మళ్ళీ ఏం చెప్పాను మీకు, రెఫరెన్స్ ఇంపార్టెంట్గా రెఫరెన్స్ వస్తారు, దాని తర్వాత డిక్లరేషన్, దాని తర్వాత టూ అడ్రస్. ఇప్పుడు చెప్పిన పాయింట్ రిపిటేషన్గా టూ టైమ్స్, ఇప్పుడు తర్వాత థర్డ్ టైం అవుతుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, మనకి ఆ రెజ్యూమ్ కానీ కరికులం వీటిలో ఫస్ట్ పాయింట్గా మీరు ఏం గుర్తించాలి చెప్పండి, పోస్ట్ అప్లైడ్ ఫర్ ఒకటో పాయింట్. తర్వాత రెండో పాయింట్ ఏంటి, ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది కనిపెట్టాలి, ఇంపార్టెంట్ కదమ్మా, ఏ మొత్తం డీటెయిల్స్ వస్తాయిలే మీకు, మీరు రాస్తారు కాబట్టి సైట్ ఎడిటింగ్ చదివితే రాస్తారు కదా. తర్వాత రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ కనిపెట్టడం రావాలి. ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే పర్వాలేదు, ఇవ్వకపోతే కనిపెడతాం రావాలి. దాని తర్వాత మూడో పాయింట్ కింద మీకు ఏం చెప్పాను, ఆ ఇయర్ ఆఫ్ స్టడీ కానీ లేకపోతే ఇయర్ ఆఫ్ పాసింగ్ కానీ అది మూడోది ఇంపార్టెంట్గా, అది కూడా చూస్తారని చెప్పాను. దాని తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్స్, అక్కడ మీకు ఇచ్చిన ఎంఎస్ ఆఫీస్ అవి కాకుండా ఇవి కూడా రాసుకోవచ్చని చెప్పా. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఏం రావాలి, టెక్నికల్ క్వాలిఫికేషన్ తర్వాత మనకి ఇంపార్టెంట్గా ఎక్స్పీరియన్స్ అనేది రాయాలి. ఓకేనా, ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి ఇంపార్టెంట్ది, రెఫరెన్స్ అనేది రాయాలి, గుర్తుపెట్టుకోండి రెఫరెన్స్ అని రాయాలి. ఆ రెఫరెన్స్ అయిన తర్వాత చెప్పండి, ఆ రెఫరెన్స్ అయిన తర్వాత డైరెక్ట్గా మనకి ఏంటంటే ఆ డిక్లరేషన్ అనేది రాయాలి. డిక్లరేషన్ తర్వాత ఏం రాయాలి, చివరాఖరికి టూ అడ్రస్ అనేది రాయాలి. ఓకేనా, సరే మరి ఒకసారి మీరు సరి చెప్పలేకపోతున్నారు కానీ ఒకసారి అంటే ఇవన్నీ ఇంపార్టెంట్, అంటే ఇయ రాయేస్తే సరిపోయింది అనుకోబాకండి, ఇంకా మ్యాటర్ కూడా ఎక్కువ ఉండాలి. ఒకటేంటి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పామంటే పోస్ట్ అప్లైడ్, పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చూసాను చూసారా, అది ఇంపార్టెంట్ పాయింట్లు అనమాట గుర్తుపెట్టుకోవాల్సినవి. మీరు రాసినప్పుడు కూడా ఏం చేయాలంటే ఒకసారి చెక్ చేసుకోవాలి, నేను చెప్పిన పాయింట్లను కూడా కవర్ అయినా లేదా చెక్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే ఇంకోటి ఏంటంటే ఏజ్ ఉండి చూసారా అది కనిపెడతాం రావాలి మనకి. మూడోది ఏంటి, అకాడమిక్ క్వాలిఫికేషన్లో ఒకేనా కలిపి రాస్తున్నాను మీకు కొద్దిగా అర్థం కాదు, అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో కూడాను ఏం గుర్తుపెట్టుకోవాలి మనకి, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ కొంతమంది రాస్తున్నారుగా ఇయర్ ఆఫ్ పాసింగ్, లేకపోతే బుక్లో ఇచ్చినట్టుగానే ఇయర్ ఆఫ్ స్టడీ అన్నారు చూసారా. మరి ఇది మూడో పాయింట్గా మనం గుర్తుపెట్టుకోవాలి మూడో పాయింట్గా. నాలుగోది ఏంటంటే మనకి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ రాసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి మనకి అని అంటే ఎక్స్పీరియన్స్. ఓకేనా, ఎక్స్పీరియన్స్ రాసుకుంటారు. తర్వాత నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఏంటి అని అంటే గుర్తుపెట్టుకోండి రెఫరెన్స్ రాయాలి. నెక్స్ట్ సెవెంత్ వన్ డిక్లరేషన్. ఓకేనా, డిక్లరేషన్. తర్వాత చివరాఖరికి ఏంటి ఎయిత్ పాయింట్ మనకి టూ అడ్రస్ అనేది రాయాలి, గుర్తుపెట్టుకోండి. మరి బాగా చదివే పిల్లలు ఇది మాత్రం ఈ అన్ని పాయింట్లు కన్సిడరేషన్ చేస్తారా, ఎందుకంటే వాల్యుయేషన్కి వెళ్తాం కదా చూడమంటారు, మాకంటే సీనియర్స్ ఉంటారు కదా, అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కానీ సిఈ గారు అంటారు ఆయన్ని. ఓకేనా, వాళ్ళు అంటారు మాస్టర్ పోస్ట్ అప్లై ఏ పోస్ట్కు పెట్టాడా లేదా రాశాడు లేదా, ఇలాగే వచ్చరా పోస్ట్ అప్లై ఫర్ రాయొచ్చు, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫర్ కూడా రాయొచ్చు, మొత్తం మీద ఉందా లేదా చూసుకోండి. రెండో పాయింట్ కింద చూడండి డేట్ ఆఫ్ బర్త్ కనిపెట్టి రాశాడు లేదా. మూడోది ఇంపార్టెంట్, అంతకంటే ఇంపార్టెంట్ ఇయర్ ఆఫ్ స్టడీ కానీ ఇయర్ ఆఫ్ పాసింగ్ కానీ కరెక్ట్గా రాశాడు లేదా చూడండి అంటాడు. దీని తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నాయా, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ రాసాడా, రెఫరెన్స్ రాసాడా, డిక్లరేషన్ కరెక్ట్గా ఉందా, టూ అడ్రస్ కరెక్ట్గా ఉందా, వీటిలో ఏదో ఒకటి మిస్ అయిపోయినా కానీ రా ఏం చేస్తారంటే ఒక మార్కు తీసేయమంటాడు. అప్పుడు మీరు ఎంత బాగా చదివి ఎంత కష్టపడి రాసినా కానీ మీకు 4 మార్క్స్ వస్తే ఏమి ఉపయోగం ఉంటుంది మనకి సీవీ కానీ రెజ్యూమ్లో కానీ. అందువల్ల ఏంటంటే 7 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు రాసినప్పుడు కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఓకే ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే చాలు, చెప్పినప్పుడు ఇది ఒకటేగా చెప్పింది ఇప్పుడు అని చూస్తారు. రేపు క్లాసులు నెక్స్ట్ క్లాసులు ఏం చెబుతాం, నెక్స్ట్ కూడా వరుసనే సీవీ ఉంది కదా, ఇయ్యే పరిచయం చేసుకుంటూ వచ్చేస్తాను వరుసనే.
అప్పుడు మనకి ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటా ఉండిద్ది అనమాట. ఓకేనా? ఈ 7 పాయింట్సే కాదు, ఇంకా రిమైనింగ్ చెప్పిన పాయింట్స్ కూడా ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా రాయాలి. ఓకేనా? మదర్ టంగ్ కూడా చెప్పాను, క్వాలిఫికేషన్స్ అని చెప్పాను, ఇంకోటి ఏం చెప్పానమ్మా, నేషనాలిటీ అని చెప్పాను, అచీవ్మెంట్స్ అయితే ఎంబీఏ లాంటి కోర్సులు మాత్రమే రాయాలని చెప్పాను, అదర్ స్కిల్స్ ప్రతిదానికి కూడా రాయండి. మేము అచీవ్మెంట్స్ రాయలేమంటే మేము అన్నీ కూడా చదవడం కష్టమవుతుంది అనుకోండి, ఆపేసుకోండి. అది అదర్ స్కిల్స్ కొద్దిగా ఈజీగానే ఉన్నాయిగా, అది కూడా ఈజీ అచీవ్మెంట్స్ కూడాను. ఓకేనా? అదేంటంటే జస్ట్ దీనికే మేనేజ్మెంట్కి సంబంధించి మాత్రమే మనం చేయాల్సినవి అనమాట అవి. ఓకేనా? అవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఇది పద్ధతి అనమాట, మనం రాయాల్సింది. ఒక రెజ్యూమ్ ఇచ్చినా కానీ రాసుకోవాలి, ఇలానే ఒక కర్కులమీటర్ రాయమన్నా కానీ ఈ 7 పాయింట్స్ కవర్ అయినా లేదా, చాలా ఈజీరా ఈ కర్కు ఈ సీవీలో రావటం అనేది. నేనైతే 8 పాయింట్స్ ఇలాగ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఈయన కూడా కన్సిడరేషన్ చేసేస్తానని అన్నారు. ఇందులో బహుశా మీరు ఏదన్నా ఇన్ కేసు ఒకటే రెండు రాయడం మర్చిపోయాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్గా మర్చిపోయినా కానీ మీకు ఫుల్ మార్కులు పడే ఛాన్స్ ఉందన్నమాట. ఎప్పుడంటే కనీసం మనకి 2 పేజెస్ అనేది రావాల్సిన అవసరం అనేది ఉంటుంది. 2 అడ్రస్ ఏమైంది అంటారు, ఒక్కోసారి ఆల్రెడీ మనకు ఇచ్చిన 3 లైన్స్ 4 లైన్స్ ఉంటాయి కదా, అందులోనే ఉండిద్ది 2 అడ్రస్ అనేది. 2 అడ్రస్ మేము ఎక్కడ కనిపెట్టామో, కొత్తగా ఎక్కడ కనిపెట్టాము అనుకుంటారు, అక్కడే ఉండిద్ది. ఒకవేళ రాకపోతే ఓకేనా, మీరు ఏదో ఒకటి పేరు రాసేసేసి రాయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అలాంటివి వస్తేలే ఏదో పేరు రాసి రాయమంటాం కదా, అవి వచ్చినప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? మరి ఇది మరి సీవీకి సంబంధించిన ఇన్ఫర్మేషను. మరి రిజ్యూమ్ అన్నాను చూసారా, రిజ్యూమ్ అన్న చోట ఏమైందంటారా, ఈ బాక్స్ ఉంది చూసారా, మన బాక్స్ కొట్టాను నిన్న, బాక్స్ పెట్టిన గుర్తుందా, పెట్టామా నిన్న, చేసామా బాక్స్, ఒక టేబుల్ లాగా రాస్తాం కదా, ఆ టేబుల్ ఉండదు అంతే. ఆ టేబుల్ లేకుండా షార్ట్ కట్లో రాస్తాం అనమాట, బ్రీఫ్గా రాస్తాం. ఓకేనా? ఇవే డీటెయిల్స్, సేమ్ డీటెయిల్స్, ఇవే డీటెయిల్స్ ఎక్కడ వస్తాయి అంటే మిడిల్లో వస్తాయి, మిడిల్ ఉంది చూసారు, మధ్యలో రాస్తాం అనమాట. ఓకేనా? ముందు కొన్ని సీవీస్ కనుక అయిపోతే మళ్ళీ అప్పుడు రెజ్యూమ్ వచ్చినప్పుడు వెంటనే వరుసన రెజ్యూమ్ చెప్పుకుంటూ వచ్చేస్తాను. ఒకవేళ ఇది సీవీ ఇచ్చాడు కదా, దీన్నే రెజ్యూమ్ మార్చమన్నాడు అనుకోండి, ఏంటంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడాను మిడిల్లో వచ్చేస్తాయి. అది చెప్పినప్పుడు మీకు అర్థమైంది సరేనా? మరి ఓకే, మరి ఇది క్లాసు. నేను ఏంటంటే నిన్న బాగా స్పీడ్గా చెప్పడం జరిగిందని చెప్పాను. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మరి ఇప్పుడు 7 పాయింట్స్ అని చెప్పానా, ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే బాగా ఇయర్ ఆఫ్ స్టడీ కానీ ఇయర్ ఆఫ్ పాసింగ్ అని చూసామా, అవి మాత్రం గుర్తుపెట్టుకో, కదా గుర్తుపెట్టుకుంటారు మీరు అందరూ, అని బుక్లో ఉన్నాయా పాయింట్స్ అన్ని కూడాను, అది పెద్ద కష్టం ఉండదు ఎవరికైనా కానీ. ఓకేనా? ఒకసారి గుర్తుపెట్టుకుని చాలరా, అన్నిటికీ అయిపోయింది అదే, అన్ని సీవీస్ కూడా అదే ఆన్సర్ వచ్చేసింది. ఎక్కడ తేడా వచ్చింది, ఆ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఒక తేడా వచ్చేసింది, ఇయర్ ఆఫ్ స్టడీ దగ్గర ఒక చోట వచ్చింది, తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అవి కామన్గానే ఉండాలి, ఎక్స్పీరియన్స్ దగ్గర మారిద్ది, రెఫరెన్స్ మీరు ఏదైతే ఫస్ట్ నుంచి ఏదైతే అనుకుంటారో ఆ రెఫరెన్సే పెడతారు, 2 అడ్రస్ కనిపెడతారు. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి. ఓకేనా? సరే, ఇది క్లాసు. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ మళ్ళీ ఇంకో సీవీతో, అంటే మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూసారా, అందులో ఫస్ట్ సీవీ చెప్తాను. ఓకే.